ఈ మధ్య డాక్టర్లకు కొన్ని వింత కేసులు ఎదురవుతున్నాయి. మానసిక సమస్యలతో బాధితులు జుట్టు, నట్లు, బోల్ట్లు, చెక్కముక్కలు వంటివి మింగుతున్నారు. ఆ తర్వాత కడుపు నొప్పితో ఆసుపత్రికి వస్తున్నారు. తాజాగా అలాంటి కేసే పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది. సౌత్ 24 పరగనాస్లోని పాతర్ ప్రతిమకు చెందిన యువకుడు సెప్టెంబర్ 7న విపరీతమైన కడుపు నొప్పితో చికిత్స కోసం బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వచ్చాడు. యువకుడికి ఎక్స్రే తీసిన వైద్యులు రిపోర్ట్ చూసి స్టన్ అయ్యారు. ఎందుకంటే అతడి కడుపులో బాడీ స్ప్రే బాటిల్ ఉంది. దీంతో వెంటనే 2 గంటల పాటు అత్యవసర శస్త్రచికిత్స చేసి మూతతో సహా దాదాపు 7.5 అంగుళాల పొడవున్న ఆ బాటిల్ను రిమూవ్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావటంతో రోగి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే 7 రోజుల పాటు బాధితుణ్ణి అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అయితే యువకుడి అన్నవాహిక, పేగులు కూడా దెబ్బతిన్నాయని, భవిష్యత్తులో అతనికి మళ్లీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా దాదాపు 20 రోజుల క్రితం ఆ డియోడ్రెంట్ బాటిల్ను అతను మలద్వారం గుండా లోపలికి చొప్పించాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ తపస్ ఘోష్ తెలిపారు. దీంతో గత 1 వారం రోజులుగా అతడికి మల విసర్జన కూడా కష్టంగా మారిందని వెల్లడించారు. ఆసుపత్రికి రావటం కొద్దిగా ఆలస్యం చేసి ఉంటే పరిస్థితి చేయి దాటేదని తెలిపారు.